నేషనల్ మీడియా ఇప్పుడు విజయ్ ఆంటోనీ చుట్టూనే తిరుగుతోంది. దీనికి కారణం ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ తెల్లవారుజామున 3 గంటలకు ప్రముఖ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె సూసైడ్ చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్యకు పాల్పడక ముందు ఫోన్లో ఓ వ్యక్తితో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతో విజయ్ ఆంటోనీ కుమార్తెతో చివరిగా మాట్లాడింది ఎవరు, అసలు ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ తెలుగు వారికి కూడా బాగా సుపరిచితులే. ఆయన ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. హీరోగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలకు పనిచేసిన ఘనత విజయ్ ఆంటోనీకే దక్కుతోంది. అంతేకాకుండా సౌండ్ ఇంజనీర్, ఎడిటర్, ప్రొడ్యూసర్, ప్లేబ్యాక్ సింగర్ వంటి వివిధ రంగాల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది. ఇటీవల బిచ్చగాడు 2 హత్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆంటోనీ ఇంట్లో ఇప్పుడు విషాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం. దాంతో విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడడం ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలోనే కాదు తెలుగు ఇండస్ట్రీలోనూ కలకలం రేపుతోంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు చెన్నైలోని తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా విజయ్ ఆంటోనీ కూతురు చాలా కాలం నుండి డిప్రెషన్తో బాధపడుతుందని, ఇందుకోసం గత కొన్ని రోజులుగా మందులు వాడుతుందని పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో ఆమె చివరిగా మాట్లాడింది ఆమె స్నేహితులు ఎవరు వంటి వాటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఇప్పటికే విజయ్ ఆంటోనీ ఆత్మహత్యపై చేసిన కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారడం మీరు చూసే ఉంటారు. అయితే విజయ్ ఆంటోనీ కుమార్తె చివరిగా ఎవరితో మాట్లాడిందో అనే విషయం మాత్రం ఇంకా బయటికి రాకపోవడం కోసమెరుపు.